హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నగరంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇవాళ జోరు వాన పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు భయపెడుతున్నాయి. వారం రోజులకు పైగా కుండపోత వర్షాలతో ప్రజలు వణికిపోతున్నారు. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నగరంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇవాళ జోరు వాన పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు భయపెడుతున్నాయి. వారం రోజులకు పైగా కుండపోత వర్షాలతో ప్రజలు వణికిపోతున్నారు. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నగరంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇవాళ జోరు వాన పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు భయపెడుతున్నాయి. వారం రోజులకు పైగా కుండపోత వర్షాలతో ప్రజలు వణికిపోతున్నారు. తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే తెలంగాణలో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.